హాయ్, ఇంతకుముందు నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద చూద్దామని చెప్పాను. వాటి గురించి ఈరోజు చూద్దాము. ఇందులో డెలివరీ ఆఫ్ మెయిల్స్కి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్, అలాగే పోస్ట్ బ్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వాటికి సంబంధించినవి, రీడైరెక్షన్ గురించి సంబంధించినవి, వీటన్నిటి గురించి ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అందులో క్వశ్చన్ ఫస్ట్ వన్, డెలివరీ ఆఫ్ ఏ రిజిస్టర్ ఆర్ ద ఇన్సూర్డ్ ఆర్టికల్ అడ్రస్ టు ఎ పార్థనాషిన్ ఉమెన్కి డెలివరీ చేసేటప్పుడు రిజిస్టర్ కానీ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అంటే, డెలివర్ టు ద విట్నెస్ నోన్ టు ద పోస్ట్ మ్యాన్ ఆఫ్టర్ ఆప్టైనింగ్ సిగ్నేచర్ ఆఫ్ ద పార్థనాషిన్ ఉమెన్, అంటే పోస్ట్ మ్యాన్కి తెలిసిన ఒక వ్యక్తి ఆ పార్థనాషిన్ ఉమెన్ దగ్గర నుంచి సాయం తీసుకొని ఆ విట్నెస్కే మనము ఆ లెటర్ని డెలివర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ ఏ పార్సల్ త్రో ఏ పోస్ట్ మ్యాన్ ఈజ్, పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేసే పార్సల్ వెయిట్ ఎంత ఉండాలి, అప్ టు 10 కేజెస్. నెక్స్ట్, ఏ పార్సల్ విచ్ డజ్ నాట్ ఎక్సీడ్ 10 కేజెస్ ఇన్ వెయిట్ విల్ బి సెండ్ ఫర్ డెలివరీ, 10 కేజెస్ కన్నా మించి లేకుండా ఉండే ఒక పార్సల్ పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీకి ఎన్నిసార్లు తీసుకెళ్లొచ్చు. ఆప్షన్ ఏ ట్వైస్, బి వన్స్, సి రెగ్యులర్లీ ఫర్ 5 డేస్, డి ఆల్ ఆఫ్ దీస్, అంటే వన్స్ మాత్రమే తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైతే ఆఫీస్ దగ్గరికి వచ్చి తీసుకోవాలన్నమాట. హోమ్ డెలివరీ ఫీ ఈజ్ ఛార్జ్డ్ డాష్ అనే పార్సల్ హ్యావింగ్ వెయిట్ మోర్ దాన్ 5 కేజెస్. 5 కేజెస్ కన్నా ఎక్కువ పార్సల్ వెయిట్ ఉంటే హోమ్ డెలివరీకి ఎంత ఛార్జ్ చేయబడుతుంది, అంటే 5 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. ఇన్సూర్డ్ ఆర్టికల్ కస్టమ్ డ్యూటీ ఆర్టికల్స్ ఆఫ్ ఏ వాల్యూ అబోవ్ 500, అంటే ఇన్సూర్డ్ ఆర్టికల్ కానీ లేకపోతే కస్టమ్ డ్యూటీ ఆర్టికల్స్ కానీ వాల్యూ అనేది 500 అబోవ్ 500 ఉంటే సిచ్యువేషన్ ఏంటి, విల్ బీ డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో డ్యూలీ సెండింగ్ ఇంటిమేషన్ టు ద అడ్రసీ, అడ్రసీకి ఇంటిమేషన్ సెండ్ చేస్తాము, వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కే వచ్చి అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇన్సూర్డ్ ఆర్టికల్ కస్టమ్ డ్యూటీ ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 500, 500కి మించకుండా ఉంటే అప్పుడు విల్ బీ డెలివర్డ్ త్రో పోస్ట్ మ్యాన్, అప్పుడు పోస్ట్ మ్యాన్ ద్వారానే ఇవి డెలివరీ చేయబడతాయి. ఇవి ఇంపార్టెంట్ అండి, మనం నేర్చుకున్న టాపిక్ నుంచి రీకాల్ చేసుకోవడానికి ఈజీ మెథడ్. అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఫర్ డెలివరీ ద అడ్రసీ ఆర్ హిస్ ఆథరైజ్డ్ ఏజెంట్ మస్ట్ సైన్ ద రిసిప్ట్ అండర్ అక్నాలెడ్జ్మెంట్. నెక్స్ట్ వన్, ద ఇన్వెంటరీ ఆఫ్ ఎ టెంపరడ్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ ఎ ప్రీపెయిడ్ ఇన్ డూప్లికేట్ కాపీస్. నెక్స్ట్ వన్, డాష్ విల్ బీ డెలివర్డ్ త్రో పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్, అంటే ఓన్లీ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, అలాగే పోస్ట్ బాక్స్ ఈజ్ ఏ ఆన్సర్ సిస్టమ్ ఆఫ్ ఏ డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ ఏ బ్యాగ్ టు ద రెంటర్ ఇన్ ఏ లాక్డ్ కండిషన్. నెక్స్ట్ 52, డాష్ విల్ సప్లై ద లాక్ అండ్ డూప్లికేట్ కీస్ ఫర్ ద పోస్ట్ బ్యాగ్ రెంటర్కి ద రెంటర్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఎ కీ ఆఫ్ పోస్ట్ బాక్స్ గివెన్ అండ్ రెంట్ టు ద రెంటర్, అంటే ద రెంటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఎ కీ ఆఫ్ ఎ పోస్ట్ బాక్స్ గివెన్ అండ్ రెంట్ టు ద రెంటర్. నెక్స్ట్, రెంట్ ఫర్ పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్స్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, 1 ఇయర్కి పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ కానీ హౌ మచ్ రెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, 150 రూపీస్. రెంట్ ఫర్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ టుగెదర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్, పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్ రెండు టుగెదర్ తీసుకుంటే అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత కట్టాల్సి ఉంటుంది, 250 రూపీస్. రెంట్ ఫర్ పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్ ఇన్ ఏ క్వార్టర్, అంటే 3 మంత్స్కి పోస్ట్ బాక్స్ ప్లస్ పోస్ట్ బ్యాగ్కి ఎంత కట్టాల్సి ఉంటుంది, అంటే 50 రూపీస్. రెంట్ ఫర్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ ఇన్ ఏ క్వార్టర్, ఇక్కడ మిస్టేక్ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, రెంట్ ఫర్ రెండిటికి అయితే ఇక్కడ పైన
అర్థం ఏంటి అంటే ఆర్ ఉంది ఇక్కడ అండ్ ఉంది అప్పుడు అర్థం చేసుకోండి అక్కడ పోస్ట్ బాక్స్ లేదా పోస్ట్ బ్యాగ్ అంటే సెపరేట్ సెపరేట్ గా పోస్ట్ బ్యాగ్స్ ఒకటే తీసుకోండాలి లేకపోతే పోస్ట్ బ్యాగ్ అన్నా తీసుకోండాలి అలాంటప్పుడు 3 మంత్స్ కి 50 రూపాయస్ కాస్ట్ అవుతుంది ఒకవేళ కంబైన్ గా తీసుకుంటే పోస్ట్ బాక్స్ అలాగే పోస్ట్ బ్యాగ్ రెండు తీసుకుంటే మాత్రం 80 రూపాయస్ అన్నమాట రెండు కంబైన్ గా తీసుకుంటే 3 మంత్స్ కి 80 రూపాయస్ ద పీరియడ్ ఆఫ్ రెంటల్ ఆఫ్ ఏ పోస్ట్ బాక్స్ కమెన్స్ అంటే పీరియడ్ ఆఫ్ రెంటల్ రెంటల్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కమెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద పోస్ట్ బాక్స్ ఈజ్ అలాటెడ్ ఏ రోజైతే పోస్ట్ బాక్స్ తనకి అలాట్ చేస్తారో ఆ డేట్ ఫస్ట్ డే నుంచి దాని రెంట్ అనేది కౌంటబుల్ అవుతుంది ద పీరియడ్ ఆఫ్ ఏ రెన్యువల్ ఆఫ్ ఏ రెంటల్ రెన్యువల్ కి ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది అంటే కమెన్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఏ ప్రీవియస్ రెంటల్ ప్రీవియస్ రెంటల్ ఎప్పుడైతే అయిపోయిందో నెక్స్ట్ నుంచి అది కౌంటబుల్ అవుతుంది ఇంకొకటి ఇఫ్ ద లాక్ అండ్ కీ ఆర్ నాట్ సరెండర్డ్ బై ద రెంటర్ టు ద పోస్ట్ మాస్టర్ వితిన్ 15 డేస్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద రెంట్ ఆర్ ద రెంటింగ్ ఆఫ్ ఎ బాక్స్ ఈజ్ నాట్ రెన్యూడ్ వితిన్ ద అఫోర్సెడ్ పీరియడ్ ద డిపాజిట్ విల్ బి ఫర్ఫిటెడ్ అంటే రెంట్ అనేది ముగిసిపోయి నెక్స్ట్ రెన్యువల్ చేయలేకుండా ఉంటే కీ కానీ దానికి సంబంధించిన పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బాక్ కానీ రెంట్ ముగిసిన 15 డేస్ లోపల సరెండర్ చేయాలి లేకపోతే దాన్ని రెన్యూ చేసుకునే అవకాశం అనేది ఉండదు What amount will be taken from a customer for a financial year when he takes a post box and rent in November? ఒకవేళ నవంబర్ లో తను దాని రెంట్ కి తీసుకుంటే how much amount he should be paid for financial year? ఒక financial year కి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే 50 రూపాయస 100 రూపాయస 150 నా 200 100 రూపాయస్ అనేది పే చేయాల్సి ఉంటుంది Instructions received from addressee authorizing the post office to deliver the articles or pay money order to persons other than themselves should be treated as lapsed. అంటే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు కదా నా బదులు నా ఏజెంట్ కానీ సంథింగ్ మా రిలేటివ్స్ కానీ నా లెటర్స్ అన్నీ పే చేయండి మనీ ఆర్డర్స్ కానీ ఇలాంటివి ఈ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎప్పుడు ల్యాప్స్ అయిపోతాయి అంటే ఆఫ్టర్ ఏ టైమ్ లిమిట్ ఆఫ్ ఏ 3 ఇయర్స్ అన్లెస్ రెన్యూడ్ వితిన్ ద టైమ్ 3 ఇయర్స్ లో 3 ఇయర్స్ తర్వాత ఇవి ల్యాప్స్ అయిపోతాయి ఒకవేళ మనం రెన్యూడ్ చేయకపోతే ద ఫాలోయింగ్ ఇది పోస్ట్ రెస్ట్ ఏంటి ఇది మనకి ఇప్పుడు టాపిక్లో లేదు పోస్ట్ మ్యాన్ సిలబస్లో అయితే లేదు నెక్స్ట్ 57th చూడండి ఇన్సూర్డ్ ఆర్టికల్ అండ్ మనీ ఆర్డర్స్ అడ్రస్డ్ ఆర్ పేయబుల్ టు ద స్టూడెంట్స్ కెన్ ఆల్సో విత్ ద అప్రూవల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ బి పేయిడ్ టు ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ హిస్ ఎగ్జిక్యూటింగ్ అన్ ఇండెమ్నిటీ బాండ్ అంటే ఇక్కడ మనము మనీ డెలివరీ ఆఫ్ మెయిల్స్లో మనీ ఆర్డర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా అందులో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ డెలివరీ దాని గురించి డిస్కస్ చేసుకోలేదు దానికి సంబంధించిన పాయింట్ ఇది ఒకవేళ హెడ్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఒక హెడ్ ఆఫ్ ద సర్కిల్ నుంచి అప్రూవల్ వచ్చి ఉండాలి హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి మనీ ఆర్డర్ని వాళ్ళకి డెలివరీ చేయడానికి అంటే డైరెక్ట్ స్టూడెంట్స్కి కాకుండా అక్కడ ఉండే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకపోతే హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి మనీ ఆర్డర్ని పే చేయొచ్చు వాళ్ళు హెడ్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఆ పర్మిషన్ ఉండాలి ఎటువంటి మనీ ఆర్డర్స్ వచ్చినా స్టూడెంట్స్ తరపున ఎటువంటి మనీ ఆర్డర్స్ వచ్చినా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్కి డెలివరీ ఇవ్వాలి అనేది అప్పుడు ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆయన స్టూడెంట్స్కి డెలివరీ చేస్తారు నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ మీన్స్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటి డెలివరీ పోస్ట్ ఆఫీస్ విచ్ సర్వ్స్ ద అడ్రస్ ఆఫ్ ద సెండర్ అంటే డెలివరీ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఏ పోస్ట్ ఆఫీస్ అయితే సెండర్ అడ్రస్ కలిగి ఉంటుందో దాన్ని ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ మీన్స్
వాళ్ళు ఎక్కడి నుంచి అయితే పంపించారో ఆ ఆఫీస్ని ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటారు. ఆల్ ద కంప్లైంట్ షుడ్ బి అడ్రస్డ్ టు ద ఆల్ కంప్లైంట్స్ అనేటివి ఎవరి దృష్టికి వెళ్తాయి డాష్ అండ్ కంప్లైంట్స్ రిలేటింగ్ టు డాష్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటే కంప్లైంట్లన్నీ డివిజన్ ఆఫ్ సూపరింటెండెంట్కే వెళ్తాయి. కంప్లైంట్స్ అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఫుల్గా ప్రీపెయిడ్ కాకుండా ఉండే లెటర్స్ మీద అలాగే అన్పెయిడ్ లెటర్స్ మీద కంప్లైంట్ ఇచ్చే అధికారం ఎవరికి లేదు, వాటిని యాక్సెప్ట్ చెయ్యరు. నెక్స్ట్ వన్ డాష్ విల్ ఇష్యూ పోస్టల్ ఐడెంటిటీ కార్డ్స్ అండ్ ఓన్లీ లిటరేట్ పర్సన్స్ హూస్ ఐడెంటిటీ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లొకాలిటీ ఇన్ విచ్ ద రిసైడ్ కెన్ హ్యావ్ ద పీబో ఐడెంటిఫికేషన్ కార్డ్. అంటే హెడ్ పోస్ట్ మాస్టర్ అనే ఆయన ఈ ఐడెంటిటీ కార్డ్స్ని రిలీజ్ చేసే అధికారం అనేది ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, పీఓ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 ఇయర్స్. పీఓ ఐడెంటిఫికేషన్ కార్డ్ వ్యాలిడిటీ ఏంటి, 3 ఇయర్స్ ఓన్లీ. అండ్ ఫీ ఫర్ ఇష్యూ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ ఈజ్ 9 రూపీస్. ఐడెంటిఫికేషన్ కార్డు ఇష్యూ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 9 రూపీస్. ఫీ ఫర్ రీడైరెక్షన్ ఆఫ్ ఏ రిజిస్టర్ లెటర్ ఈజ్ డాష్ అండ్ ఫీ ఫర్ రీడైరెక్షన్ ఆఫ్ ఏ ఇన్లాండ్ పార్సల్ ఈజ్ డాష్ మీన్స్ ఫీ ఫర్ రీడైరెక్షన్ ఆఫ్ ఏ రిజిస్టర్ లెటర్ ఈజ్ ఫ్రీ. అలాగే పార్సల్కి అయితే 50% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద పోస్టేజ్, పోస్టేజ్లో సగం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద పెనల్టీ ఫర్ బ్రీచ్ కండిషన్ వెన్ ద ఆర్టికల్ ఈజ్ రీపోస్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఓపెన్డ్ ఆర్ రీపోస్టెడ్ అట్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ ద ప్లేస్ అట్ విచ్ ఇట్ వాజ్ డెలివర్డ్? బ్రీచ్ కండిషన్లో ఒక ఆర్టికల్ అనేది రీపోస్ట్ చేయబడుతుంది ఎప్పుడు, దాన్ని మనం ఓపెన్ చేసేసినప్పుడు. అలాంటప్పుడు ఎటువంటి కండిషన్ ఫాలో అవ్వాలి, ఫ్రీయా లేకపోతే ఫుల్ పోస్టేజ్ యాజ్ ఇఫ్ పోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, హాఫ్ ఆఫ్ ద ప్రీపెయిడ్ పోస్టేజ్ లేకపోతే నన్ ఆఫ్ దీస్. ఇందులో ఫుల్ పోస్టేజ్ యాజ్ ఇఫ్ పోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం ఎలా పోస్ట్ చేస్తామో అలా దీన్ని కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది స్టాంప్స్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్, అంటే ఇన్స్ట్రక్షన్స్ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చిన వాళ్ళ అడ్రస్ చేంజ్ అయ్యింది అనే విషయం ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే 3 మంత్స్. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అదర్ దాన్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఇంకొకటి, అండ్ ఇన్స్ట్రక్షన్స్ అదర్ దాన్ బి చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 ఇయర్స్. అలా కాకుండా ఇంకొకటి కూడా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే మన దగ్గర టాపిక్ లేదు, ఒకవేళ అడుగుతారేమో జస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలు. కంప్లైంట్స్ రిలేటింగ్ టు ద విపి ఆర్టికల్స్, విపి ఆర్టికల్స్ గురించి కంప్లైంట్ చేయాలంటే ఎన్ని రోజుల లోపల మనం చేయాలి అంటే 6 మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ. మనకి ఇష్యూ అయిన 6 మంత్స్ లోపల మనం కంప్లైంట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. కంప్లైంట్స్ రిలేటింగ్ టు ద మనీ ఆర్డర్స్, మనీ ఆర్డర్స్ మీద కంప్లైంట్ చేయాలి అంటే 12 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఇష్యూ, 12 మంత్స్ డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర నుంచి 12 మంత్స్. కంప్లైంట్స్ రిలేటింగ్ టు రిజిస్టర్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్, రిజిస్టర్ అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే 3 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద పోస్టింగ్. ఎప్పుడైతే ఆ లెటర్ అనేది పెయిడ్ అయిందో అక్కడ పోస్టింగ్ డెలివరీ కాదు, ఇక్కడ పోస్టింగ్ అయిన డేట్ నుంచి 3 మంత్స్ లోపల చేయాలి. కంప్లైంట్స్ రిలేటింగ్ టు ద కంపెన్సేషన్ డెస్పెక్ట్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్లో కూడా 3 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద పోస్టింగ్, చేసిన పోస్టింగ్ డేట్ నుంచి 3 మంత్స్. కంప్లైంట్స్ రిగార్డింగ్ మిస్ క్యారేజ్ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్డర్స్, ఒకవేళ పోస్టల్ ఆర్డర్స్ మిస్ క్యారేజ్ అయిపోయినా లేకపోతే లాస్ అయినా అలాంటప్పుడు వాటికి సంబంధించిన కంప్లైంట్స్ 12 మంత్స్ ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ మంత్ ఆఫ్ ద ఇష్యూ, ఏ డేట్లో అయితే ఆ మనీ ఆర్డర్ వాళ్ళకి ఇష్యూ చేశారో ఆ లాస్ట్ డేట్ నుంచి 12 మంత్స్ గ్యాప్ లోపల చేసుకోవాలి. కంప్లైంట్స్ రిలేటింగ్ టు అన్రిజిస్టర్డ్ ఇన్లాండ్ లెటర్స్, అన్రిజిస్టర్ లెటర్స్ని ఇన్లాండ్ లెటర్స్ని కంప్లైంట్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఇవ్వచ్చు అంటే 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ జరిగిన 6 మంత్స్ లోపల.
నెక్స్ట్ వన్ ఆర్టికల్స్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్స్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం కదా రీడైరెక్షన్లో, వాటికి సంబంధించి ఆర్టికల్స్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్స్ ఆర్ ఆర్డినరీ డీల్డ్ విత్ ద సేమ్ మేనర్ యాజ్ అన్క్లైమ్డ్ ఆర్టికల్స్. డిసీజ్డ్ పర్సన్కి సంబంధించిన ఒకవేళ డెలివరీ కాకపోతే వాటిని ఎలా తీసుకోవాలి అంటే అన్క్లైమ్డ్ ఆర్టికల్స్. లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ పోస్ట్ ఆఫీస్ మీన్స్, అంటే లీగల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే దట్ ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ బై ఆల్ ద లాస్ ఫ్రమ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ ఏ లాస్ మిస్ డెలివరీ ఆర్ డిలే ఆఫ్ ఆర్ డ్యామేజ్ టు ఎనీ పోస్టల్ ఆర్టికల్ ఇన్ కోర్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ బై పోస్ట్. అంటే ఏంటి అంటే ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు అది డ్యామేజ్ అయినా మిస్ డెలివరీ అయినా లాస్ అయినా ఎటువంటి పోస్టల్ ఆర్టికల్ అయినా ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి అయితే ఉండదు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్యూజ్డ్ ఐటమ్స్ ఆఫ్ ఏ పోస్టేజ్ స్టాంప్స్ ఆర్ ఏ స్టేషనరీ ఆర్ నార్మలీ నాట్ రీఫండెడ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఫర్ అదర్ డినామినేషన్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఏ స్టాంప్స్ ఆర్ స్టేషనరీ. అంటే ఒకవేళ ఎవరైనా మన దగ్గర తీసుకెళ్ళి ఆ పోస్టల్ స్టాంప్స్ వాళ్ళకి యూజ్ కాకపోయినా మళ్ళీ రీఫండ్ అనేది మాత్రం చెయ్యరు ఎటువంటి స్టాంప్స్కైనా సరే. ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎ చెక్ యాక్సెప్టెడ్ బై ద పోస్ట్ ఆఫీస్ ఈస్ 20 రూపీస్ చెక్. వెన్ లాస్ట్ డే ఫర్ పేమెంట్ ఆఫ్ ఏ పోస్టల్ డ్యూస్ ఆర్ ఏ రిసిప్ట్ ఆఫ్ ఏ సమ్స్ డ్యూస్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్ ఫాల్స్ ఆన్ ఏ సండే ఆర్ ఏ పోస్ట్ ఆఫీస్ హాలిడే. ఒకవేళ లాస్ట్ వర్కింగ్ డే అనేది సండే కానీ పోస్టల్ హాలిడే పోస్ట్ ఆఫీస్ హాలిడే కానీ వస్తే అప్పుడు ద నెక్స్ట్ వర్కింగ్ డే షెల్ బి టేకెన్ యాజ్ ద లాస్ట్ డే ఫర్ సచ్ ట్రాన్సాక్షన్స్. అలాంటప్పుడు నెక్స్ట్ డే అనేది లాస్ట్ డేగా డిఎఫ్ అటువంటి డిఫాల్ట్ ఫీ అనేటివి ఎటువంటివి పే చేయాల్సిన అవసరం ఉండదు. అంతేనండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్కి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.